దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 1:5 నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, అలనాడు మోషేకు తోడున్న దేవుడు ఈ వాగ్దానం ఎవరితో చెప్పాడంటే యెహోషువతో చెప్పాడు. యెహోషువకి తోడున్నాడు. యెహోషువకు తోడున్న దేవుడు ఇప్పుడు ఈ వాగ్దానం వింటున్న మనందరికీ కూడా ఆయన తోడై ఉన్నారు. నమ్మండి. మోషేకు తోడున్న దేవుడు ఏం చేశాడు? యెహోషువకు తోడుండి అంతకంటే ఎక్కువ చేశాడు. యెహోషువకు తోడున్న దేవుడు మనకు తోడున్నాడు. యెహోషువకు చేసిన దానికంటే ఎక్కువ కార్యాలు మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి నమ్మండి. నమ్మిన వారి జీవితంలోనే కదా దేవుడు కార్యం చేసేది. ఆ రోజున యెహోషువకు దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానం, యెహోషువ భయపడద్దు, నేను మోషేకు ఎలా తోడున్నాను నీకు అలాగే తోడున్నాను. మోషేకు తోడుండి దేవుడు ఏం చేశారు? 1, 2, 40 సంవత్సరాలు ఎన్నో కార్యాలు. టూకీగా మనం కొన్నిటిని మనం హైలైట్ చూసుకుందాం. భయంకరమైన ఐగుప్తు బానిస కింద ఫరో చేతి కింద నలిగిపోతున్నారు. ఆ నలిగిపోతున్న వారిని విడిపించటానికి, ఇజ్రాయేలును విడిపించటానికి మోషేను ఒక లీడర్గా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మోషేకు దేవుడు తోడుండి ఆ భయంకరమైన ఫరో బానిసత్వం క్రింద నలిగిపోతున్న ఇజ్రాయేలుని విడిపించి బయటికి తీసుకుని వచ్చాడు. ఆ కష్టాల నుండి విడిపించి బయటికి తీసుకుని వచ్చాడు. బయటికి తీసుకురావడం మాత్రమే కాదు, కళ్ళ ముందు భయంకరమైన ఎర్ర సముద్రం, ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. మధ్యలో ఆరిన నేల ఏర్పాటు చేశాడు. దాని మధ్యలో నుండి ఇజ్రాయేలు అందరినీ అవతలొడ్డుకు దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. కళ్ళ ముందు చూస్తూ ఉండగానే శత్రువులందరినీ ఆ సముద్రం మధ్యలోకి వచ్చేటట్టుగా చేసి వారి సరిగ్గా మధ్యలోకి రానిచ్చి ఆ సముద్రపు 2 పాయలు మళ్ళీ కలిపేసి వారిని అందులో ముంచేశాడు. అంటే ఇక శత్రువులు కనపడకుండా చేసేశాడు దేవుడు. ప్రియ దైవ జనాంగమా, గమనించండి. ఇలా 1, 2 ఆ తర్వాత వారు వెళుతూ ఉంటే చేదు నీరు, తాగటానికి నీళ్లు లేవు, చేదు నీరే ఉంది, చేదు నీరు తాగినా చచ్చిపోతారు. ఆ చేదు నీరుని మధురంగా మార్చాడు. అదే మనం అంటాం చూడండి, మారాను మధురంగా మార్చాడని, చేదు నీళ్లను మధురంగా మార్చాడు. ఇలా దారి పొడుగున ఎన్నో అద్భుతాలు ఇలా ఎన్నో అద్భుతాలు చేస్తూ 40 సంవత్సరాలు వారిని తీసుకుని వచ్చాడు. ఈరోజున ఈ వాగ్దానం వింటున్న మన విషయంలో కూడా ఏ బంధకాల్లో ఉన్నాం మనం, ఏ బానిసత్వంలో మనం ఉన్నాం, దాని నుండి మనల్ని విడిపిస్తాడు. అలనాడు మోషేకు తోడుండి విడిపించిన దేవుడు మనకును తోడుండి మనం అనుభవిస్తున్న ఈ బానిసత్వం నుండి, బాధల నుండి మనల్ని కూడా దేవుడు విడిపిస్తాడు. విడిపించడం మాత్రమే కాదు, అడ్డొచ్చిన సముద్రాన్నైనా చీల్చేస్తాడు. మీ ఆశీర్వాదానికి, మీ అభివృద్ధికి, మీ దీవెనకి అడ్డొచ్చింది ఏదైనా సరే అద్భుత రీతిలో చీల్చేస్తాడు, దాన్ని తొలగించేస్తాడు. తొలగించేయటమే కాదు, మిమ్మల్ని బాధించిన ఆ బాధలు ఇక ఎన్నటికీ మీకు కనపడకుండా వాటిని ముంచేస్తాడు ఆయన. ఇక అవి కనపడవు మీకు. కనపడపోవటం మాత్రమే కాదు, మారాను మధురంగా అన్నాను చూడండి, చేదుగా ఉన్న పరిస్థితులన్నిటినీ మధురంగా మారుస్తాడు. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతాలు మోషే పక్షాన నుండి చేశాడు దేవుడు. ఈ రోజున వింటున్న మన పక్షాన కూడా చేయబోతున్నాడు. మరి యెహోషువ పక్షాన నుండి, ఆయన పక్షాన నుండి కూడా ఎన్నో చేశాడు. ఎందుకంటే మోషే పక్షాన నుండి చేసిన నేను నీ పక్షాన కూడా ఉండి చేస్తానని యెహోషువ చెప్పాడు. యెహోషువ నమ్మాడు. యెహోషువ జీవితంలో అంతకంటే మరి ఎన్నో కార్యాలు.
మోషే నాయకత్వంలో సూర్యుడు చంద్రుడు నిలిచిపోయినట్టు ఎక్కడా లేదు. కానీ యెహోషువా నాయకత్వంలో సూర్యుడు చంద్రుడు ఒకనాడెల్లా నిలిచిపోయారు. నీకోసం ఆ రోజున సృష్టినే ఆపిన దేవుడు నీకోసం నీ మీదకి ఏది రాకుండా దేవుడు ఆపగలడు? నీ మీదకి రాబోతున్న శోధన కూడా ఆపేయగలడు? నీకు ఏది కావాలో అది చేయగలడైనా. అంతమాత్రమే కాదు, ఈయన కోసం ప్రవాహంగా వచ్చే నదిని ఆపేశాడు. నీ మీదకి ప్రవాహంగా వచ్చే శ్రమల్ని ఆపేస్తాడైనా, నిన్ను చక్కగా అవతలొడ్డుకు చేరుస్తాడు. ఇలా ఆలోచిస్తే యెహోషువకు తోడుండి వాగ్దాన దేశంలో అడుగుపెట్టేటట్టు చేశాడు. నీ జీవితంలో ఆయన నీకు తోడుండి వాగ్దానాలలో నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అనుభవించేటట్టుగా ఆయన చేయబోతున్నాడు. ఇలా మోషేకు తోడుండి ఎన్నో చేసిన దేవుడు యెహోషువకు తోడుండి అంతకంటే ఎక్కువ చేశాడు. ఇప్పుడు మనకు తోడుండి వారిద్దరికన్నా ఎక్కువ కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. నమ్మండి, నమ్మండి, మనకు తోడున్నాడు మన దేవుడు. ఆయన మనల్ని ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. మన పూర్వీకులైన భక్తులందరికీ తోడుండి వారికి సహాయం చేసిన దేవుడు ఈరోజు నీ వాగ్దానం వింటున్న మనందరికీ కూడా విడుదల ఇవ్వబోతున్నాడు. అంతమాత్రమే కాదు, మన కోసం అద్భుతాలు చేయబోతున్నాడు, ఆటంకాలను తీసేయబోతున్నాడు, చేదు జీవితాన్ని మధురంగా మార్చబోతున్నాడు. అంతమాత్రమే కాదు, మన కోసం ఇలాంటివి ఎన్నో అద్భుతాలు చేస్తూ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ఈ విధంగా మనకు తోడుగా ఉండి మన దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారికి మీరు తోడుగా ఉండండి. మోషేకు తోడున్న దేవా, యెహోషువకు తోడున్న దేవా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండి వింత కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.